బల్దీ అధికారులు ఫుల్ బిజీగా ఉన్నారు. 2 నెలలుగా స్వచ్ఛ సర్వేక్షణ్పై నగర ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. వీరి క్యాంపెయిన్ కు సినీ కలర్ తోడవడంతో మరింత జోష్ పెరిగింది. అయితే బల్దీ ఆఫీసుల్లో రెగ్యులర్ పనులు మాత్రం పెండింగ్ లో పడుతున్నాయి. జిహెచ్ఎంసీ అధికారులు ఫుల్ బిజీగా ఉన్నారు. అటెండర్ నుంచి మేయర్ కమిషనర్ వరకు అంతా స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. గత 2 నెలలుగా వీరు చేస్తున్న క్యాంపెయినింగ్ కు సినీ నటులు రచయితలు కూడా తోడయ్యారు. స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు నటి అమల, గబ్బర్ సింగ్ టీమ్ తో పాటు కేంద్ర ప్రభుత్వం నియమించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అంబాసిడర్ ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజ కూడా పాల్గొంటున్నారు. గతేడాది స్వచ్ఛ సర్వేక్షణ్లో 22వ ర్యాంకు సాధించిన బల్దియా ఈసారి నెంబర్ 1 ర్యాంకు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 2 నెలలుగా స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టారు అధికారులు. ఓవైపు స్వచ్ఛ కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ మిషన్ కంటే ముందుగా హైదరాబాద్ నగరంలో ప్రారంభం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా జిహెచ్ఎంసీ సివిల్ సొసైటీలో ఉన్నటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ని, హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో పోయిన సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద నగరాలన్నింటి సరసన ముందుకు నిలిచింది. ఈ సంవత్సరం కూడా మన స్థానాన్ని నిలుపుకుంటూ పెద్ద నగరాల్లో చిన్న నగరాలతో కూడా పోల్చినప్పుడు మన స్థానం మరింత ముందుకు వెళ్ళేటందుకు ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క సిటిజన్, హైదరాబాద్ నగరవాసి ప్రయత్నం చేయాలి. మన నగరాన్ని స్వచ్ఛ నగరంగా భారతదేశంలో జోనల్, సర్కిల్ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు, పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టింది బల్దియా. వీటితో పాటు నగరంలోని హోటల్స్, స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, మార్కెట్లు, సంక్షేమ సంఘాలకు విభాగాల వారీగా స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు పోటీలు నిర్వహించింది బల్దియా. బల్దియాలో పనిచేసే ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సర్వేక్షణ్పై విస్తృత ప్రచారం చేస్తున్నారు. వీరితో పాటు తెలుగు రాష్ట్రాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అంబాసిడర్గా ఎంపికైన సుద్దాల అశోక్ తేజ కూడా అవగాహన కల్పించడంతో ప్రచారం మరింత పెరిగింది. గత 2 నెలలుగా జిహెచ్ఎంసీ అధికారులు స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రచారంలో బిజీగా ఉండడంతో బల్దియా ఆఫీసుల్లో మాత్రం రెగ్యులర్ పనులు పెండింగ్ లో పడినట్లు కింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు.